అల్లీపురం యూపీహెచ్సీలో గల డాక్టర్ దివ్యా రెడ్డి గారు కోవిడ్ వ్యాక్సినేషన్ దృశ్య అపోహాలు మరియు వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వారి అనుభవాలు ట్రూత్ న్యూస్ ఛానల్ తో పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనదని తెలియజేశారు. ఇప్పటి వరకు అల్లీపురం పీహెచ్సీ సెంటర్ లో 200 టీకాలు వేశారు. ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం ఫస్ట్ డేస్ కొనసాగుతుందని, రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్క హెల్త్ వర్కర్కి ఈ వ్యాక్సిన్ వేస్తున్నామని తెలియజేశారు. ప్రస్తుతం మనం యూపీహెచ్సి అల్లీపురంలో ఉన్నాం. అసలు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, అసలు వ్యాక్సినేషన్ మీద ఉన్న అపోహల గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ ఉన్నారు, ఒకసారి ఆవిడ మాట్లాడే తెలుసుకుందాం. ఫస్ట్ డే నుంచి బెనిఫిషరీస్ అందరూ, అంటే మాకు ఇచ్చిన లిస్ట్ ప్రకారం చాలామంది బెనిఫిషరీస్ వస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది పండగ తర్వాత స్టార్ట్ అవ్వడం వల్ల, ఊర్లో వెళ్ళిపోవడం వల్ల కొంతమంది వ్యాక్సినేట్ చేయించుకోలేదు. ఫస్ట్ రోజు 45 మెంబర్స్ వ్యాక్సినేట్ చేయించుకున్నారు. వాళ్ళందరికీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఫస్ట్ రోజు మా స్టాఫ్, మా ఏఎన్ఎంస్ అండ్ నేను సొంతగా మెడికల్ ఆఫీసర్ మేము వ్యాక్సినేట్ అయ్యాం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అండ్ వీఆర్ డూయింగ్ వెల్. ఇంకా ఆ రోజు నుంచి ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. వచ్చిన లిస్ట్ ప్రకారం చాలామంది వ్యాక్సినేషన్కి వస్తున్నారు. కానీ కొంతమందికి మాత్రం కొన్ని అపోహలు ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు, ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అని చెప్పేసి. కానీ అటువంటిది ఏమీ లేదు. సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ లేదు, జస్ట్ మైల్డ్ కొంచెం పెయిన్, జ్వరం అనేది ఏ టీకాకైనా అది మామూలు లక్షణం. అది ఏ వ్యాక్సిన్ అయినా జ్వరం నొప్పి ఉంటుంది, సేమ్ అలాగే ఉంది. కానీ ఎటువంటి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే మేము నోటీస్ చేయలేదు. మేము ప్రస్తుతం కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇస్తున్నాము. ఎంత ఉంది మేడం లిమిట్ వ్యాక్సినేషన్, ఎంతమందికి ఇవ్వాలని ఏమన్నా ఉందా మేడం? అలాంటి లిమిట్ ఏం లేదండి. జస్ట్ మనకు ఒక డైలీ ఒక లిస్ట్ వస్తుంది, ఈ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి. దాని అకార్డింగ్లీ మనం వెళ్ళాలి. ఫస్ట్ డే వి గాట్ 100 లిస్ట్, తర్వాత లిస్ట్ 147, 200 అలా వచ్చింది. ఫస్ట్ డే 45 వ్యాక్సినేటెడ్, తర్వాత 8, తర్వాత 80 అలాగ వ్యాక్సినేట్ అయ్యారు. లిమిట్ అనేది ఎంత మాత్రం లేదు. వచ్చిన లిస్టులోని కొంతమంది వస్తున్నారు, మిగిలిన వాళ్ళు వాళ్ళ కారణాల వల్ల రాలేకపోతున్నారు. ప్రెగ్నెన్సీను లాక్టేటింగ్ మదర్స్ ఉన్నారు, సో వాళ్ళు దానివల్ల వాళ్ళు రాలేదు. వచ్చిన వాళ్ళకి వి గాట్ దెమ్ వ్యాక్సినేటెడ్. మేడం ఇంకో విషయం ఏంటంటే, చాలామందికి ఒక అపోహ ఉంది ఏంటనేది, వ్యాక్సినేషన్ ఫస్ట్ ప్రాసెస్ ఓన్లీ హెల్త్ వర్కర్స్కి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, నెక్స్ట్ ఈ ఆశా వర్కర్లకి, డాక్టర్స్కి, వీళ్ళ వరకే ఉంది. వాళ్ళకేనా మేడం, ఇంకా బయట వాళ్ళకి కూడా మీరు ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ ఇచ్చారా? ఫేజ్ 1లోని ఓన్లీ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్కి మాత్రమే ఇచ్చామండి. డాక్టర్స్కి, స్టాఫ్కి, ఒక హెల్త్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఇచ్చాము. పోలీస్ వాళ్ళకి అలాంటిది ఏమీ లేదు. ఓన్లీ కంప్లీట్లీ మెడికల్ వాళ్ళకే ఇచ్చాము. ఇప్పుడు ఫేజ్ 2 మున్సిపాలిటీ వాళ్ళకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇద్దామని ప్లాన్ చేశారు. ఫేజ్ 3 వచ్చేసి 50 అబౌవ్ పేషెంట్స్ అండ్ బిలో 50 విత్ కోమార్బిడిటీస్ అని అన్నారు. అంతేగాని అదర్ పర్సన్స్కి వ్యాక్సినేట్ చేసే ఛాన్స్ లేదు, అలాగే ఎక్కడా జరగలేదు కూడా. ఓన్లీ రిజిస్టర్ అయిన బెనిఫిషరీస్ మాత్రమే మేము వ్యాక్సినేట్ చేసాము. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు ఏ హాస్పిటల్ వాళ్ళని, వాళ్ళు మాత్రమే వ్యాక్సినేట్ చేసాము. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా మేడం? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అది అక్టోబర్లో స్టార్ట్ అయిందండి. వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, వాళ్ళ దగ్గర వర్క్ చేసిన వాళ్ళందరివి డీటెయిల్స్ మాకు పంపించడం జరిగింది. అదే అప్లోడ్ చేసి దాన్ని బట్టి మేము బెనిఫిషరీ లిస్టు మాకు వస్తుంది హయ్యర్ అథారిటీస్ నుంచి, దాన్ని బట్టి మేము వ్యాక్సినేట్ చేసాము. కొత్తగా ఇంక్లూడ్ చేయడం అనేది ఎక్కడ జరగలేదు. వ్యాక్సిన్ అనేది ఒక మనకి నిజంగా కోవిడ్ వల్ల చాలామంది చనిపోయారు, దానికి ఒక వరంలాగా మనకి వచ్చింది వ్యాక్సిన్ అనేది. చాలామంది ఇప్పుడు సేఫ్ జోన్లోకి వెళ్తారు వ్యాక్సిన్ వల్ల. వ్యాక్సిన్ వేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న అపోహ అనేది నిజంగా జనాలు పెట్టుకోవడం అనేది మూర్ఖత్వం కావాలి. కొంతమంది హెల్త్ వర్కర్స్ కూడా భయపడుతున్నారు, కానీ అలాంటి ఏ భయాలు లేకుండా ధైర్యంగా వచ్చి వ్యాక్సినేట్ చేయించుకోవచ్చు. బికాజ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మేము అయితే చాలా వరకు నోటీస్ చేయలేదు, ఎక్కడ నోటీస్ అవ్వలేదు. అండ్ కొంతమంది బాగా హైప్ చేసి ఒక్కటే వచ్చిందని చాలా పెద్దగా నొప్పి జ్వరం దాన్ని కూడా బాగా హైప్ చేసి చెప్తున్నారు. కానీ ఒక టీకా లక్షణమే నొప్పి ఉన్న జ్వరం అనేది మైల్డ్గా ఉంటుంది, అది ప్రతి ఒక్కరికి ఉంది. కానీ దానివల్ల ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదు. ఇంతవరకు ఎన్ని వ్యాక్సినేషన్ వేస్తుంటారు మేడం ప్రెజెంట్ ఈ మన ఈ పిహెచ్సిలో? దాదాపు 200 దాటి వేసామండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఫస్ట్ డే వేసుకున్న వాళ్ళు కూడా ఆ రోజే చాలా, అంటే హెల్తీగా ఉన్నారు, ఎవరికి ఇల్ హెల్త్ అనేది రాలేదు, నోటీస్ చేయలేదు మేము కూడా. విన్నారు కదా, ప్రస్తుతం డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఇప్పటికీ 200 వ్యాక్సిన్లు ఈ పిహెచ్సిలో వేయడం జరిగింది. కానీ ఎవరికి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఇంతవరకు ఎక్కడా కూడా నోటీస్ చేయలేదు. డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితం, ఎటువంటి అపోహలు వద్దు, ఎటువంటి భయోద్వంలో వద్దు. ఎవరైతే హెల్త్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ధైర్యం చేసి ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా మా ట్రూత్ న్యూస్ తరపున మీ అందరికీ ఒక చిన్న అభ్యర్థన.